ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. రాజైన హిజ్కియాకు డెత్ నోటీస్ ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ రీతిగా పంపించాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనము. ఈ వార్త వినగానే రాజైన హిజ్కియా తన రోగశయ్యను ప్రార్థనా బలిపీఠముగా మలుచుకొని కన్నీళ్లతో దేవుని ప్రార్థించాడు, తనను బాగుచేయమని కాదు తన యథార్థతను జ్ఞాపకం చేసుకునమని. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకము చేసుకును. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము. హిజ్కియా చేసిన ఈ కన్నీటి ప్రార్థన దేవుని కృపాసింహాసనమును కదిలించి వేసింది. యెషయా నడిమిసాల నుండి బయటకు వెళ్ళకముందే తిరిగి దేవుడు యెషయాను పిలిచాడు. అనగా హిజ్కియా కన్నీటి ప్రార్థనకు తాను ఆమెన్ చెప్పకముందే దేవుడు గొప్ప జవాబు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన, గొప్ప జవాబు. మొదటిది, హిజ్కియా కన్నీళ్లను చూచితని. రెండవది, నీ ప్రార్థన అంగీకరించితని. మూడవది, నిన్ను బాగు చేసేదను. నాలుగవది, 3 దినములైన తరువాత దేవుని మందిరానికి నీవు ఎక్కి వెళ్ళదవు. ఐదవది, 15 సంవత్సరముల ఆయుష్యును అనుగ్రహించదను, నిన్నును నీ ప్రజలను కాపాడదను. ఈ మాటలు విన్న తరువాత వాటి నెరవేర్పుకు సూచన కావాలని హిజ్కియా కోరుకుంటాడు. ఆహాజు రూపొందించిన ఎండ గడియారములో సూర్యుని కాంతి పడిన నీడ 10 మెట్లు వెనుకకు రప్పించాలని కోరాడు. అనగా కాలచక్రాన్ని వెనక్కు త్రిప్పమన్నాడు. తాను కోరినట్లే దేవుడు జరిగించాడు. ఈ సంఘటనలో ఒక సందేశాన్ని చూడగలం. మన జీవితంలో గతించిపోయిన కాలంలోనికి తిరిగి వెళ్ళలేము, గాని గత స్మృతులలోనికి వెళ్ళగలం. మన జీవితంలో ఒకనాటి క్రైస్తవ సమర్పణ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేటి కంటే ఒకనాడు విశ్వాసములోనూ భక్తిలోనూ సమర్పణలోనూ ఉత్కృష్టంగా జీవించిన ఆధ్యాత్మిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి అనుసరించడానికి సిద్ధపడగలిగితే మన జీవితాలు దేవుడు మెచ్చుకునే రీతిగా ఉంటాయి. ప్రియమైన విశ్వాసులారా, కన్నీటితో దేవుని ప్రార్థించే అనుభవము నీకున్నదా? ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం, నీవు కన్నీళ్లు విడిచిట చూచితని, నీ ప్రార్థన అంగీకరించితని. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనుచున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతటిలో వారికి కాపుదల, భద్రత, జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయించిన వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతానమును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం
ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.